బుల్లి నా జర్నా కిల్లి కొండ మల్లి ఈ వయసు నీకు కట్టాలెందుకే బుల్లి మామయ్య మామయ్య ఒకసారి రానే ఒకసారి నాన్న రానే అదే ఇప్పుడు ఆ 100,000 రూపాయలు క్యాష్ విషయం మాట్లాడదా ఏది మున్సిపాలిటీ కుక్క తీసుకొచ్చి గాడ్రేజ్ చైర్లో కుర్తో పెడితే ఇలాగే ఉంటుంది. అసలు ఏంటో నీ ఉద్దేశం, ఇంట్లో సామాన్లు కుట్టేస్తున్నావు, ఆఫీసులో జీతాలు నొక్కేస్తున్నావు, ఆడపిల్ల కనపడితే చిత్రకర్త కుక్కలాగా గంట పడుతున్నావు, మా మామలా నటించరా బాబు అంటే ఇలా కొంపలు ముంచుతావేంట్రా? మరి నేను ఏం చేయమంటావు, మీ మామయ్యలాగే యాక్టింగ్ చేయమంటావు అంతే కదా? సరే ఓ పని చెయ్యి, కార్లో వెళ్ళిపోతా, నువ్వు సెక్సెక్సెక్సగా నడుచుకుంటూ వచ్చి. మామా నువ్వే కాదురా, నీ డూపుగాడు కూడా నాకు ఇలా పనిష్మెంట్ ఇస్తాడరా? నువ్వు చెప్పేది నిజమా? నేను నువ్వు ఇది ఒరిజినలా డ్రీమా? ఈ విషయం నాన్నగారికి తెలిస్తే ఎంత ఆనందపడతారు. కరెక్ట్, ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని చెప్పేస్తాను. ఎప్పలకుండా నేను తండ్రి కాబోతున్నాను రా. నిజమా? అవునరా. ఓహో, అయితే ఈ ఆస్తికి వారసుండగా అంటున్నా వాళ్ళ మాట. ఎన్నో నెలలో? 3 నెలలరా. అయితే కడుపు తీయించడం పెద్ద కట్టమేమి కాదు. ఏంట్రా ఏంట్రా నువ్వు బాగా చేయిది, ఎక్కువ మాట్లాడేవంటే మెడబట్టి బయటికి గెంటించేయగలను. ఓహో, అంత దూరం వచ్చావు అన్నమాట, ఇహ లాభం లేదు. మా మామగారికి విషయం చెప్పాల్సిందే. ఇదిగా మరీ అంత కొండకు దారం వేయకరా, ఇప్పుడు మీ మాంగారు గెస్ట్ హౌస్ లో లేరు, వాస్తు బాగోలేదని తలం మార్చా. అన్యాయం రా. కాబట్టి మీ ఆవిడికి నువ్వు చేయిస్తావా, నేనే దగ్గరుండి చేయించనా? ఆభార్షన్ మరి ఎంత దారుణంగా మాట్లాడకరా. మీ మాంగారి బంగారు కొండ నాది అయిపోవాలంటే ఈ వంశంలో వారసుడు పుట్టకూడదు. ప్లీజ్ రా, నీ కాళ్ళు పట్టుకుంటానరా. 10 ఏళ్ల నుంచి పిల్లల కోసం కలలు కన్నా కోటీశ్వరుని అయిపోదామని అన్ని కళ్ళు కలిసి రావద్దు. నాకు ఆస్తిలో చెల్లి గవ్వ కూడా వద్దురా, కావాలంటే ఆస్తి అంతా నువ్వు తీసుకో. శివరాకరికి జరిగేది అదే, 24 గంటల్లో నేను చెప్పింది చేయకపోతే కడుపులో పెండమే కాదు, కట్టుకున్న హాలి కూడా తట్టదు.